Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. డ్యామేజ్ కంట్రోల్ డ్రామాలు ఆపు చిట్టి. నువ్వు తిరుపతిలో ఉంటే ఏంటి, తింటూ ఉంటే ఏంటి? విజయసాయిరెడ్డి సెటైర్లు. ప్రతిష్టాత్మక తిరుపతి లోక్సభ స్థానంలో ఉప ఎన్నిక సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శ ప్రతి విమర్శలతో పాటు సవాళ్లు ప్రతి సవాళ్లు తారాస్థాయికి చేరాయి. ఈ నెల 17వ తేదీ నాటి పోలింగ్కు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉండగా ప్రచార పర్వానికి తెరపడనుంది. ఎన్నికల వేడిని మరింత పెంచుతూ అచ్చెన్నాయుడు వీడియో లీక్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశాలు హాట్ టాపిక్గా మారాయి. వీటిపై టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన 2 ఏళ్లైనా విచారణ అతిగతి లేకుండా సాగుతున్నదని, నాటి ఉదంతంలో కుటుంబీకుల పాత్ర ఉందని, న్యాయం జరగట్లేదంటూ స్వయంగా వివేకా కూతురే వాపోవడమే ఇందుకు నిదర్శనమని, వివేకా హత్య కేసుతో సంబంధం లేదని తిరుమల వెంకన్నపై ఒట్టేసి జగన్ ప్రమాణం చేయగలరా అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సవాళ్లు విసరడం తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబుపై అనుమానిత రాళ్లదాడి, ఆ వెంటనే అచ్చెన్నాయుడు వీడియో లీక్ ఘటనల తర్వాత లోకేష్ తన సవాళ్లను ఇంకాస్త రెట్టించాడు. సీఎం జగన్ తక్షణమే ప్రమాణం చేయకుంటే వివేకా హత్యతో సంబంధం ఉందని ఒప్పుకున్నట్లేనని అన్నారు. వీటికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. డ్యామేజ్ కంట్రోల్ డ్రామా వేసుకోమంటూ లోకేష్కు చురకలేశారు. జగన్ గారికి సవాళ్లు విసిరేస్తాయా నీది చిట్టినాయుడు? నీ జాతకమేంటో మీ పార్టీ నేతలే విప్పుతున్నారు. నీ పార్టీ ఏపీ అధ్యక్షుడే, ఆయనే ఉంటే అన్నట్లు మాట్లాడుతున్నాడు. నీవు తిరుపతిలో ఉంటే ఏంటి, తింటూ ఉంటే ఏంటి? డ్యామేజీ కంట్రోల్ కోసం వెళ్ళి డ్రామాలు వేసుకో, ఇక్కడ వచ్చి ప్రమాణం చేయి. గంటలో రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే పొప్పునాయుడు ఉవాచ. ఓట్ల కోసం చిల్లర డ్రామాలు ఆపు చిట్టి. నీ పచ్చమీడియా వర్తమానాలకు పడిపోయేవారు లేరిక్కడ. వైసీపీలో ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే సంస్కృతి లేదు. విశ్వసనీయతే పెట్టుబడి ఇక్కడ అని సాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు చేస్తోన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై టీడీపీ నేతలతో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తూ నాటి విజయసాయిరెడ్డి ప్రకటనను ప్రస్తావిస్తున్నారు. వివేక హత్య జరిగిన రోజు పులివెందులలోని ఇంటికి పోలీసుల కంటే ముందే డాక్టర్లు వెళ్లినా గొడ్డల వేటను గుర్తించకపోవడం ఆశ్చర్యకరమని, హత్య విషయం బయటకు వచ్చిన కొద్ది గంటలకే వివేక గుండెపోటుతో మరణించారని సాయిరెడ్డి మీడియాకు చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లయిందని రఘురామ వాదిస్తున్నారు. లోకేష్ సవాల్కు కౌంటర్ ఇచ్చిన సాయిరెడ్డి తాను స్వయంగా చేసిన గుండెపోటు ప్రకటనపై గప్చుపోయారంటూ ఆయన పోస్టులకు కామెంట్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ చీఫ్ చంద్రబాబుపై అనుమానిత రాళ్లదాడి జరగడం, దానిని సీరియస్గా తీసుకున్న టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అయితే చంద్రబాబుపై దాడిని మల్లెల బాబ్జీ కేసుతో పోల్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 1984లో ఎన్టీఆర్పై హత్య చేసిన మల్లెల బాబ్జీ తర్వాతి కాలంలో ఆత్మహత్యకు పాల్పడడం, కొందరి ప్రోద్బలంతోనే బాబ్జీ ఫేక్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడం విదితమే. కుట్రలతోనే జీవితంలో ఎగబాకిన వాడికి ప్రతిదీ కుట్రలాగే కనిపిస్తుంది. మల్లెల బాబ్జీ కేసు ఇప్పటి తరానికి తెలియకపోయినా చంద్రబాబు కుట్ర బుద్ధులు తెలిసిన వారందరికీ గుర్తుంది. ఇలాంటి డ్రామాలు ఇంకా ఉంటాయి. రాజకీయాలను వినోద క్రీడగా మార్చడంలో తండ్రి కొడుకులు ఒకరికొకరు పోటీ పెడుతున్నారు. గెలవలేని ఎన్నికల్లో సానుభూతి కోసం తండ్రి కొడుకులు ఏదో రచ్చ చేస్తారని ఊహించిందే. అందుకే రాయి విసిరారని కొత్త రచ్చ మొదలెట్టాడు. మొన్న తిరుపతి ఎయిర్పోర్ట్లో నాటకాలు, నిన్న బెనిఫిట్ షో అంటూ షో చేసినా వర్కౌట్ కాలేదు, అందుకే ఇప్పుడు ఇలా మొదలెట్టాడు, ఇంకెన్ని చూడాలో అని సాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తిరుపతిలోని ఓ హోటల్లో పార్టీకే చెందిన ఆకుల వెంకటేశ్వరరావుతో సంభాషించిన వీడియో ఒకటి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. పార్టీ లేదు, బొక్క లేదు, లోకేష్ బాగుంటే టీడీపీకి దుస్థితి వచ్చేదే కాదని అచ్చెన్న అన్నట్లుగా వీడియోలో రికార్డ్ అయింది. వైసీపీ వాళ్లు దురుద్దేశపూర్వకంగా సంభాషణను వక్రీకరించారని, లోకేష్తో అనుబంధం విడదీయరానిదని అచ్చెన్న వివరణ ఇచ్చారు. దీనిపై సాయిరెడ్డి తనదైన శైలిలో 17 తర్వాత, అంటే తిరుపతి ఉప ఎన్నిక తర్వాత, తెలుగుదేశం పార్టీ లేదు, బొక్కా లేదన్నాడు అచ్చెన్న. సరైనోడైతే అంటూ లోకేష్ విషయం కూడా బయటపెట్టాడు. సభాష్ అచ్చెన్న నిజాలు చెప్పినందుకు అచ్చెన్న కూడా టీడీపీని వదిలేస్తాడా? తిరుపతి ప్రచారం అంతా డ్రామాయేనా అని సెటార్లు వేశారు. అచ్చెన్నను అంతగా పొగుడుతున్న మీరు ఆయనను వైసీపీలోకి చేర్చుకుంటారా? 17 తర్వాత అచ్చెన్న వైసీపీలోకి చేరతారా అంటూ సాయిరెడ్డి పోస్టుకు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.